డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట నటి చార్మి హాజరు ఖాన్. ఇప్పటికే చార్మికి ఈడీ నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో నోటీసులు జారీ చేశారు. మనీ లాండరింగ్ కోణంలో చార్మి అకౌంట్స్ను పరిశీలించనున్నారు. కెల్విన్ అకౌంట్లోకి చార్మి పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేసిందా? చార్మి ప్రొడక్షన్ హౌస్ ఆర్థిక లావాదేవీలపై ఆరా తీయనున్నారు. ఎంతకాలంగా కెల్విన్తో చార్మికి పరిచయం అనేటువంటి కోణంలో విచారణ చేస్తున్నారు. డ్రగ్స్ సేవించారా, కెల్విన్తో పాటు సరఫరా కూడా సహకరించారా అన్న కోణంలో విచారించనున్నారు. అసలు ఎన్నిసార్లు చార్మి కెల్విన్ అకౌంట్కు మనీ ట్రాన్స్ఫర్ చేసింది? అనేక కోణాల్లో ఆధారాలతో కూడిన విచారణ ఈడీ చేయనుంది. డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట నటి చార్మి హాజరయ్యారు. ఇప్పటికే చార్మికి ఈడీ నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో నోటీసులు జారీ చేశారు. మనీ లాండరింగ్ కోణంలో చార్మి అకౌంట్స్ను పరిశీలించనున్నారు. కెల్విన్ అకౌంట్లోకి చార్మి పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేసిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. చార్మి ప్రొడక్షన్ హౌస్ ఆర్థిక లావాదేవీలపై ఆరా తీయనున్నారు. ఎంతకాలంగా కెల్విన్తో చార్మికి పరిచయం ఉందనేటువంటి కోణంలో విచారణ చేపట్టారు. డ్రగ్స్ సేవించారా, కెల్విన్తో పాటు సరఫరా కూడా సహకరించారా అన్న కోణంలో విచారించనున్నారు. అసలు ఎన్నిసార్లు చార్మి కెల్విన్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేసింది? అనేక కోణాల్లో ఆధారాలతో కూడిన విచారణ ఈడీ చేయనుంది. ఈడీ ఎదుట నటి చార్మి హాజరయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓవర్ టు యూ శశి. మళ్ళీ ఇంకా చార్మి విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈడీ అధికారులు సుదీర్ఘంగా 6 గంటల పాటు చార్మిని విచారిస్తూ ఉంటారు. మధ్యాహ్నం 1/2 గంట పాటు భోజన విరామం ఇచ్చారు. అనంతరం భోజన విరామం తర్వాత మళ్ళీ విచారణ అనేది ప్రారంభమైంది. ప్రధానంగా చార్మికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలపైన ప్రధానంగా దృష్టి సారించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇటు డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కెల్విన్ మొబైల్ ఫోన్లో ఈ యొక్క చార్మికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. అలాగే చార్మికి సంబంధించినటువంటి కాంటాక్ట్ డేటా కాంటాక్ట్తో పాటు అలాగే చార్మి పేరును కూడా అందులో దాదాపు ఫీడ్ చేసినట్టుగా కూడా ఉందని ఈడీ గుర్తించినటువంటి నేపథ్యంలో ఇటు కెల్విన్ కూడా ఇచ్చినటువంటి సమాచారం మేరకే చార్మిని ఈరోజు విచారణకు పిలిచారు. సో చార్మిని ఉదయం నుంచి ఇప్పటిదాకా ఇంకా విచారిస్తూనే ఉన్నారు కూడా. అయితే ప్రధానంగా డ్రగ్స్ కేసులో పట్టుబడిన తర్వాత కెల్విన్ని విచారించిన అనంతరం ఇప్పటికే సిట్ కూడా కెల్విన్ విచారించింది. కెల్విన్ సిట్ విషయంలో ఎలాంటి వివరాలు చెప్పకపోయినప్పటికీ కూడా ఈడీ విచారణలో పూర్తిగా సమగ్ర వివరాలు చెప్పడం కూడా జరిగింది. ఇక ఇదే కాకుండా అప్రూవర్గా మారిన తర్వాత సినీ తారాలకు సంబంధించినటువంటి గుర్తు మొత్తం విప్పినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే గతంలో క్లీన్ చీట్ పొందినటువంటి ఈ 12 మందికి మరోసారి కూడా ఇటు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి మరోసారి వారిని విచారణకు పిలుస్తూ ఉన్నారు. ఇప్పటికే పూరి జగన్నాథ్ తన విచారణను పూర్తి చేసుకున్నారు. ఈరోజు చార్మి విచారణ కూడా కొనసాగుతోంది. ప్రధానంగా చార్మికి అలాగే కెల్విన్కి మధ్య సంబంధాలు ఏంటి అన్న అంశాల గురించే ప్రధానంగా విచారణ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే కెల్విన్కి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ వివరాలను కూడా ఈడీ అధికారులు పరిశీలించారు. అయితే చార్మి అకౌంట్ నుంచి కెల్విన్ అకౌంట్లోకి ఏవైనా ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా అనే విషయాల గురించి కూడా ఇప్పటికే ఈడీ అధికారులు విచారిస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఇదే కాకుండా చార్మికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ హౌస్ ఆర్థిక లావాదేవీల గురించి కూడా విచారిస్తూ ఉన్నారు. ఇక నోటీసులో స్పష్టంగా ఒక అంశాన్ని అయితే పేర్కొన్నారు కాబట్టి గతంలో అంటే 2015 నుంచి 2021 వరకు కూడా ఉన్నటువంటి ఈ బ్యాంక్ స్టేట్మెంట్ వివరాలు ఏవైతే ఉన్నాయో వివరాలతో పాటు తప్పకుండా రావాలంటూ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు స్పష్టం చేసినటువంటి సందర్భంలో ఇటు చార్మి కూడాను ఆ వివరాలతో ఈడీ ముందుకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ కెల్విన్కి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ వివరాలతో పాటు ఇటు చార్మికి సంబంధించినటువంటి బ్యాంక్ వివరాలతో సరిపోలుస్తూనే ఈడీ అధికారులు ఈ విచారణను కంటిన్యూస్గా కొనసాగిస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. గతంలో ఆ సిట్ విచారణ చేసినప్పుడు చార్మి కూడా డ్రగ్స్ తీసుకుంది, వీరు కూడా చార్మి కూడా డ్రగ్స్ బాధితురాలని చెప్పేసి సిట్ కూడా తేల్చినటువంటి ఆ నేపథ్యంలో ఒకవేళ చార్మి డ్రగ్స్ కొనుగోలు చేస్తుంటే ఏ మార్గాల్లో డ్రగ్స్ కొనుగోలు చేసింది, కొనుగోలు చేసిన అనంతరం ఆ డ్రగ్స్ కొనుగోలు చేసిన దానికి ఏ విధంగా చెల్లింపులు చేశారో అనే విషయంలో కూడా పోలీసులు ఇప్పుడు ఈడీ అధికారులు ఇప్పటికే విచారిస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఇక మొత్తానికి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాల్లోనే విచారణ జరుగుతూ ఉంది. మొత్తం ఈ చార్మికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ల వివరాలు అలాగే కెల్విన్కి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు, ఇప్పటికే కెల్విన్ అకౌంట్లో భారీగా నగదు ఉన్నటువంటి సందర్భం అయితే ఉంది. ఈ అంశాన్ని ఈడీ కూడా ఇప్పటికే గుర్తించింది. ఇప్పటికే ఆ అకౌంట్లను కూడా ఈడీ అధికారులు ఫ్రీ
ఫ్రీజ్ చేసినటువంటి సందర్భం ఉంది. ఆ అకౌంట్లను పరిశీలించినటువంటి ఈడీ అధికారులకు అందులో భారీగా ట్రాన్సాక్షన్ జరిపినట్టు, సినీతారులు కూడా ట్రాన్సాక్షన్ జరిపినట్టు కూడా అందులో వివరాలు ఉండడంతో ఒక్కొక్కరుగా విచారణ చేస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఇప్పటికే పూరి జగన్నాథ్ విచారణ కంప్లీట్ అయింది కాబట్టి చార్మికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. అయితే ఇదంతా ఆ విచారణకు సంబంధించి ఇదంతా ఒకే అయితే ఉదయం చార్మి విచారణకు హాజరవుతున్నటువంటి సందర్భంలో కొంత బౌన్సర్లు కూడా హడావిడి సృష్టించారు. ఆమెతో పాటు సుమారుగా 15 మంది బౌన్సర్లు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక ఇది ఆ సమయంలో కొంత గందరగోళం చోటు చేసుకోవడంతో ఈడీ అధికారులు కూడాను స్థానిక పోలీసుల సహకారాన్ని కోరారు. దీంతో ఈడీ ఆఫీసు ప్రధాన గేటు వద్ద భారీగా ఇటు మహిళా పోలీసులతో పాటు ఇటు సివిల్ పోలీసులు కూడా ఇక్కడ మోహరించినటువంటి సందర్భం కూడా ఉంది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే మరోవైపు ఆ రకుల్ ప్రీత్ సింగ్ అంశాన్ని కూడా ప్రస్తుతం తెర మీదకి వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ కూడా 6 విచారణకు రావాలంటూ కూడా ఈడీ తన నోటీసులో స్పష్టంగా పేర్కొంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 6 తాను విచారణకు హాజరు కాకపోవచ్చు అంటూ కూడా ఈడీ తనకు మినహాయింపు ఇవ్వాలంటూ కూడా ఈడీకి రకుల్ ప్రీత్ సింగ్ లేఖ రాసినట్టుగా కూడా తెలుస్తుంది. తనకు మరో డేట్ కేటాయించాలి, ఆ డేట్లో తప్పకుండా వస్తానంటూ కూడా ఆ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీని కోరినటువంటి నేపథ్యంలో అయితే ఈడీ రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించినటువంటి రిక్వెస్ట్ను రిజెక్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. 6 ఎట్టి పరిస్థితుల్లో ఈడీ ముందు హాజరవ్వాలంటూ కూడా పేర్కొంది. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ కూడాను తప్పనిసరిగా ఇక హాజరు విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఏదేమైనప్పటికీ 12 విచారణకు రావాలంటూ కూడా ఈడీ పిలిచింది. ప్రస్తుతం ఈరోజు 2 అంటే ఆ 2 విచారణ కొనసాగుతుంది. చార్మికి సంబంధించి ఇంకా 10 మిగిలి ఉన్నారు, వీరి విచారణ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. అనంతరం సిట్ విచారణ ఎదుర్కొన్నటువంటి గతంలో 30 ఉన్నారు, వారిని కూడా విచారణకు పిలిచేటటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి మనీ లాండరింగ్ కోణంలోనే ఈ విచారణ మొత్తం కొనసాగుతోంది. ఇక చార్మికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలతో పాటు కెల్విన్తో చార్మికి ఉన్నటువంటి సంబంధాల గురించే ప్రధానంగా ఈ విచారణ మొత్తం కొనసాగుతోంది. ఏంటంటే వీళ్ళందరినీ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించాకే వీళ్ళందరినీ విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వీరంతా కూడా కెల్విన్కి మనీ ట్రాన్స్ఫర్ చేశారనేటువంటి ఆధారాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఏంటి దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? అయితే ముందు ఎప్పుడైతే కెల్విన్ అరెస్ట్ అయ్యాడో అప్పుడు కెల్విన్ అరెస్ట్ అయిన తర్వాత సిట్ ప్రత్యేక సిట్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ డ్రగ్స్